మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివకు జీవనది ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పవిత్ర జీవనది పురస్కారం అవార్డును సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు లక్ష్మీదుర్గా చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ జీవనదుల పురస్కారంలో భాగంగా కరోనా లాక్డౌన్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు చేసిన సేవలను గుర్తించి వివిధ స్వచ్ఛంద సంస్థలు అభినందనలు తెలిపింది. తన సేవలను గుర్తించిన ప్రతి ఒక్కరికి సాంబశివ అభినందనలు తెలిపారు. ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలని పణంగా పెట్టి పేద ప్రజల కోసం సేవ చేసిన వారిని ఒక గుర్తింపు ఈ విధంగా కూడా ఇస్తారని చెప్పి మేము జన్మలు కూడా ఊహించలేదు. సేవా కార్యక్రమాలు చేశాము, ఒక అప్రిషియేషన్స్ అనేది మేము ఊహించలేదు ఈ విధంగా వస్తుందని. నిజంగా జీవనది ఫౌండర్ అయినటువంటి లక్ష్మీదేవి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి నదుల పట్ల కానివ్వండి, దేవాలయాల పట్ల కానివ్వండి, ఇంత శ్రద్ధ ఈరోజు మాకు తెలిసింది. నదుల పట్ల ఇంత అభిమానం ఉన్నవాళ్ళు, ఇంత ప్రేమానురాగాలు ఉన్నవాళ్ళు ఈ ఫౌండర్ పరంగా లక్ష్మీదుర్గ గారికి సొంతమవుతుంది. ఇంకా దేవాలయాలు తీసుకుంటామండి, అన్ని దేవాలయాలు కూడా ఎండోమెంట్లో లేవు. కొన్ని దేవాలయాలు మామూలుగా ఉన్నాయి, ఆ దేవాలయాలు ఊడ్చే వాళ్ళు లేరు, అర్చకులు ఉన్న వాళ్ళకి జీతభత్యాలు లేవు. కానీ అక్కడ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి లక్ష్మీదుర్గ గారు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ జీవనది అవార్డు కూడా కరోనా పట్ల నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించి లక్ష్మీదుర్గ గారు ఈ యొక్క అవార్డు నాకు సొంతం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.